ఏంబి మాల్ ఒక ఐకానిక్ ప్లేస్ లాగా ఇప్పుడు మారింది, ఎట్లా ఉంది? అది ఇట్ వాజ్ అ డ్రీమ్ అని సిక్స్ ఇయర్స్ క్రితం జరిగిన డ్రీమ్ యాక్చువల్గా. నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అ డిస్కషన్ విత్ ఏజెంట్ అండ్ సునీల్ గారు, సునీల్ గారు ఫాదర్ తో నారంగ. అండ్ సో ఇలా ఒక మల్టీప్లెక్స్ అనుకున్నాం. సో నా ఓన్లీ డ్రీమ్ వాజ్ చేస్తే అసలు ఇండియాస్ బెస్ట్లో ఉండాలి, లేటెస్ట్ సౌండ్, లేటెస్ట్ ప్రొజెక్టర్స్, ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉండాలి. అదొక నా డ్రీమ్. అండ్ ఐ మేడ్ షూర్ దట్ మై డ్రీమ్ కేమ్ ట్రూ. And today I'm very happy and excited that the people are loving the theater. ఏం లేదండి, యాక్చువల్లీ మా ఇన్పుట్ అంతా ఒకటే. సునీల్ గారిని కలిసినప్పుడల్లా బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ థియేటర్, బెస్ట్ ప్రాజెక్ట్, అది ఒకటే చెప్తా ఉంది ప్రతిసారి కలిసినప్పుడు. ఆయన ఫైనల్ గా చూడు బాబు ఎలా ఉందని చెప్పి చూపించారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అదే చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళి చూస్తున్నారు సినిమా. I'm really happy. నేను రేపు ఎల్లుండో అవెంజర్స్ చూద్దామని అనుకుంటున్నాను, ఎవరికి వెళ్ళలేదు. సో 7 o'clock షో కడిగితే టికెట్లు లేవన్నారు. 3:30 షోకే ఇప్పుడు వెళ్తాను.